ఏంటి అసలు వివాదం ఈ మొత్తం ఎపిసోడ్ చూడండి మీరు షర్మిల ఎన్డీఏ కూటమి అలా బీజేపీ కూడా ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి వార్తాపత్రికలు ఛానళ్ళు సరే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత పదిలో పదకొండులో పార్టీ పెట్టినప్పటి నుంచి వెంటాడకం స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ ఆ పత్రికలు ఆ ఛానళ్ళు ఇగో ఈ సెకండ్ వరకు కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు దీనికి ఆజ్యం పోసినట్టు మీద షర్మిలమ్మ గారి గురించి అయితే మనకు అంత తెలుసు ఇవాళ ఏ ఏ చిలిక పలుకులైతే పలుకుతుందో నాకు ఆస్తులలో మా అన్న ధోకా చేస్తుండు మా అన్న ఒప్పుకునే ఇస్తలేడు నేను షర్మిలమ్మను సూటిగా అడుగుతున్నా మీ అన్న ఒప్పుకున్న నీకు కావాలనా లేక నీకు హక్కుగా వచ్చేటి కావాలనా అసలు నీకు హక్కు ఉందా ఫైట్ నిజంగానే నీకు రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది దాంట్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా సంపాదించింది దాంట్లో కావచ్చు నిజమైన లీగల్ హక్కు యాజ్ ఎ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నీకుంటే ఈ పెడబెబ్బలు అవసరం లేదు వందల వేల లక్షల కోట్లున్నోళ్ళు కూడా కోర్టు ద్వారా అన్న చెల్లెళ్ళు కావచ్చు అన్నదమ్ముళ్ళు కావచ్చు పాలోళ్ళు కావచ్చు ఎవరైనా కోర్టు ద్వారా తీసుకొచ్చి అనుభవించేటోళ్ళు ఉన్నారు నీ ఎపిసోడ్ మొత్తం చూస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి నీ లోపల ఉన్న విష బీజాలు బయటికి రావడం స్టార్ట్ అయినాయి నిన్నటి నిన్నటితోటి పరిపక్వానికి వచ్చేసేసింది మొత్తం బయటకు వచ్చేసింది ఏ ఎక్కడికన్నా పోతుంది నరసింహారావు గారు ఆ అమ్మాయికి అండగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికలు మొట్టమొదట కోడుగు ముందే లేచి అవి మొదలు డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి పంపిస్తారు వీళ్ళు ఇరదో కూటమి ఉంది షర్మిలమ్మాయుడు అమ్మాయిడు కూటమి ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చేస్తున్నాం అనుకుంటులేరు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసును చేసుకుంటాం అనుకుంటులేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాం అనుకుంటులేరు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని పూర్తిగా రాజకీయ భూస్థాపితం అవసరమైతే ఈ ప్రపంచంలో ఉండకుండా చేయాలి జైలుకు పంపాలనేటువంటి కుట్రలో భాగమే ఇగో ఈ లేటెస్ట్ నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్లు హండ్రెడ్ పర్సెంట్ కదా నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒకటిన్నర పేజీ లెటర్ రాసాడు ఇందులో ఒక ఇరవై సార్లు లవ్ అండ్ ఎఫెక్షన్ అనే పేరు పెట్టాడు ప్రేమ ఆప్యాయతలతో ఊడుకున్నటువంటి ఈ లెటరు అని చెప్పాడు నీ పరిస్థితులు బాగలేవు అని చెప్పిండు అటాచ్మెంట్లో ఉన్నటువంటి వ్యవహారము నీవు కూటమి కిందికి పోయి వాళ్ళ బలవంతంతో నువ్వు ఏ విధంగా ఏదైతే జరిగేటట్టు చేస్తున్నావో ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నాన్ని నేను గ్రహించిన కనుక ఇవాళ నేను ఏదైతే అమ్మ పేరు మీదకి బదిలాయించినటువంటి షేర్లను ఈ కుట్రలు జరుగుతున్నాయి ఈడీలో ఉన్నటువంటి వాటిని చలనం చేయడానికి సిద్ధ ఉండకూడదు మార్పిడి చేయడానికి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఒక లైన్లో నీకు లెటర్ రాస్తే దానికి నువ్వు లెటర్ రాస్తావు అర్థం పడతా లేని లెటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా రాజకీయ కోణం కానీ ఫ్యామిలీ కోణం కానీ ఎక్కడ తీసుకోలేదు వాస్తవాలను దాంట్లో పెట్టిండు నాకున్న లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి నేను సంపాదించిన ఆస్తులలో కూడా నీకు ఇద్దామని అనుకున్నా అవి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి గనక ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు నీ లోపల వచ్చినటువంటి మార్పు నీకు ఎవరైతే అండగా ఉన్నారో నన్ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ సంఖలో నువ్వు ఎక్కినవు గనక నేను పునరావర్చించవలసిన అవసరం వచ్చింది అని స్పష్టంగా చెప్పిండు భవిష్యత్తులో మళ్ళీ నాకు పరిస్థితులు మారితే నీ ప్రవర్తన మారితే ఎంతైనా మనం చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఆడుకున్నాం ఒక గిన్నెలో తిన్నాం ఒక దగ్గర వడుకున్నాం మనం ఒక రక్తంతో పుట్టిన వాళ్ళము లవ్ అండ్ ఎఫెక్షన్ మన ఇద్దరి మధ్యన ఉంది ఆ పాత స్మృతులన్నీ నా మనకు గుర్తొస్తుంటాయి నీలోపట మార్పు వస్తే మీరు చూడండి నరసింహారావు గారు ఈ అమ్మాయి పరిస్థితి ఎవరిని నువ్వు పట్టించుకోకపోతు ఇదే మాటలు ఇవాళ ఏవైతే నువ్వు అడుగుతున్నావో దేవిచ్చ నాయన ఇచ్చేటటువంటిది నీకు రావలసి ఉంటే బిడ్డ నీ ఏ ఛానల్ దగ్గర కోవాల్సిన అవసరం లేదు ఏ ఏ కూటమి దగ్గర కోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర కోవాల్సిన అవసరం లేదు ఇవాళ రేపు అడ్వకేట్లు ఒక్క పిటిషన్ వేస్తే నీ పార్టీషన్ సూట్ అవుతుంది